ఈ రోజు మనం సాధారణ వడ్డీకి సంబంధించిన అపోహలను మరియు సాధారణ పొరపాట్లను చూద్దాము అపోహ ఒక్కటి వెయ్యి రూపాయలపై పది శాతం వార్షిక రేటుతో పది సంవత్సరాలకి సాధారణ వడ్డీ ఎంత అవుతుంది వార్షిక రేటు పది శాతం అనగా వందపై వార్షిక వడ్డీ పది రూపాయలు అప్పుడు పై వార్షిక వడ్డీ వెయ్యి ఇంటూ పది వంద ఇజిక్వల్ టు వంద రూపాయలు అవుతుంది ఈ పద్ధతిలో పిల్లలకు కేవలం ఒక్క సంవత్సరం వడ్డీ మాత్రమే లభిస్తుంది వారు అందరూ పది సంవత్సరాలకి వడ్డీ కనుక్కోవడం మర్చిపోతారు దీంతో వాళ్ళకి తప్పు సమాధానం వస్తుంది అది ఎంపిక ఒక్కటి సరైన సమాధానం పొందడానికి మనం ఒక్క సంవత్సరం వడ్డీని మొత్తం సమయంతో గుణించాలి మరియు మొత్తం సాధారణ వడ్డీని కనుగొనాలి ఒక సంవత్సరంలో సాధారణ వడ్డీ వంద రూపాయలు కాబట్టి పది సంవత్సరాల వడ్డీ వంద రూపాయలు ఇంటూ పది టు వెయ్యి రూపాయలు మనం ఈ ఉదాహరణను సూత్రంతో పరిష్కరిస్తే అలాంటి తప్పులను నివారించవచ్చు సాధారణ వడ్డీ యొక్క సూత్రం ఐ ఈక్వల్ టు పీఆర్టీ బై వంద ఇక్కడ ఐ ఈక్వల్ టు సాధారణ వడ్డీ పి ఈక్వల్ టు అసలు ఆర్ ఇక్వల్ టు వడ్డీ రేటు టిఈల్ టు సమయం కాబట్టి ఐ ఈక్వల్ టు వెయ్యి రూపాయలు ఇంటూ పది ఇంటూ పది బై వంద ఇజీక్వల్ టు వెయ్యి రూపాయలు ఈ విధంగా ఎంపిక రెండు సరైన సమాధానం అపోహ రెండు రవి ప్రకాష్కు మూడు వేల ఐదు వందల రూపాయలను ఇరవై శాతం వార్షిక రేటుతో రెండేలకు అప్పుగా ఇస్తాడు రెండేళ్ల తర్వాత ప్రకాష్ రవికి తిరిగి ఎన్ని రూపాయలు ఇవ్వాలో తెలుసుకోండి ఇది సాధారణ వడ్డీ అవుతుంది ఐ ఇజీక్వల్ టు పీఆర్టీ బై వంద ఇజీక్వల్ టు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇంటూ ఇరవై ఇంటూ రెండు బై వంద ఇజీక్వల్ టు పద్నాలుగు వందల రూపాయలు చాలాసార్లు పిల్లలు ప్రశ్నలో ఏం అడిగారు అనేది గమనించరు కేవలం సాధారణ వడ్డీ కనుగొంటారు మరియు ఇచ్చిన ప్రశ్నకు జవాబు ఎంపిక ఒక్కటి అని ఇస్తారు ఇది తప్పు సమాధానం ప్రకాష్ రవికి తిరిగి ఎన్ని రూపాయలు ఇవ్వాలో ఇక్కడ మనం తెలుసుకోవాలి అనగా మనం అసలు మరియు వడ్డీ కలిపి ఎంత డబ్బు రవికి తిరిగి ఇవ్వాలో కనుగొనాలి ఎందుకంటే అసలు ప్లస్ వడ్డీ ఇజీక్వల్ టు మొత్తం కాబట్టి మనం ఈ ఉదాహరణలో మొత్తం కనుక్కోవాలి మొత్తం ఇజీక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ ఇజీక్వల్ టు మూడు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ పద్నాలుగు వందల రూపాయలు ఇజీక్వల్ టు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అందువల్ల సరైన సమాధానమేమిటంటే రెండేళ్ల తర్వాత ప్రకాష్ నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు రవికి తిరిగి ఇస్తాడు కాబట్టి సరైన సమాధానం ఎంపిక రెండు అపోహ మూడు రేఖ యొక్క తండ్రిగారు సాధారణ వడ్డీకి ఇరవై ఐదు వేల రూపాయలు జమ చేశారు వడ్డీ రేటు పదకొండు పాయింట్ ఐదు శాతం అవుతే పదిహేను సంవత్సరాల తర్వాత అతని ఖాతాలో ఎంత వడ్డీ జమ అవుతుంది సాధారణ వడ్డీ యొక్క సూత్రంతో మనం ఈ ఉదాహరణను పరిష్కరిస్తాము ఇక్కడ సాధారణ వడ్డీ ఐ ఇజీక్వల్ టు పీఆర్టీ బై వంద ఇజీక్వల్ టు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంటూ పదకొండు పాయింట్ ఐదు ఇంటూ పదిహేను బై వంద ఇజీక్వల్ టు నలభై మూడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు ఇక్కడ సాధారణ వడ్డీ అసలు కంటే ఎక్కువ చాలాసార్లు విద్యార్థులు వడ్డీ అసలు కంటే ఎక్కువగా ఉండదని అనుకుంటారు అందువల్ల వారు వడ్డీ నుండి అసలును తీసివేయడానికి ప్రయత్నిస్తారు వారికి పద్దెనిమిది వేల నూట ఇరవై ఫలితాన్ని వస్తుంది ఇది తప్పు సమాధానం అందువల్ల ఎంపిగా ఒక్కటి తప్పు ఇక్కడ వడ్డీ రేటు మరియు సమయం ఎక్కువగా ఉన్నందున అటువంటి పరిస్థితిలో వడ్డీ అసలు కంటే ఎక్కువగా ఉండవచ్చు అందువల్ల సరైన సమాధానం ఎంపిక రెండు ఈ అపోహలలో పిల్లలు సాధారణ తప్పు చేస్తారు సాధారణ వడ్డీ కనుగొనే సమయంలో పిల్లలు నెలలలో ఇచ్చిన సమయాన్ని సంవత్సరాలలో మార్చడం మర్చిపోతారు లేదా విస్మరిస్తారు దీన్నివల్ల వారికి తప్పు సాధారణ వడ్డీ లభిస్తుంది పీఈజ్ ఈక్వల్ టు ఐదు వేల రూపాయలు టిఇజ్క్వల్ టు ఇరవై నాలుగు నెలలు మరియు సంవత్సరానికి ఆర్ ఇజ్క్వల్ టు పది శాతం మాదిరిగా అప్పుడు వారు నెలలలో సమయానిగా మార్చరు ఇది వారిని తప్పు సాధారణ వడ్డీని ఇస్తుంది సంవత్సరానికి వడ్డీ రేటు ఇవ్వబడుతుంది కాబట్టి ఇచ్చిన సమయానికి సంవత్సరాలుగా మార్చడం అవసరం ఇక్కడ మనం ఇరవై నాలుగు నెలలను పన్నెండు ద్వారా విభజించి రెండు సంవత్సరాలుగా మార్చుతాము దీనిని ఉపయోగించి మనకు సరైన సాధారణ వడ్డీ వెయ్యి రూపాయలు లభిస్తుంది కాబట్టి సాధారణ వడ్డీని స్వీకరించేటప్పుడు నెలలో ఇచ్చిన సమయాన్ని సంవత్సరాలుగా మార్చడం మర్చిపోవద్దు కాబట్టి ఈరోజు మనం సాధారణ వడ్డీకి సంబంధించిన అపోహలను మరియు సాధారణ పొరపాట్లను చూశాము